వార్తలు చదివిన హర్షవర్ధన్ క్రైమ్ వార్తల్లో ఉన్నారు, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అది దేని గురించి, అట్లా ఏం జరిగింది అసలు? అక్కడ కూడా వచ్చారా నెమ్మదిగా? ఓ, అసలు ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఇంటర్వ్యూ పరిపూర్ణం కాదనమాట. ఏంటి, క్రైమ్ వార్తలు చదివేవాడే క్రైమ్లోకి వచ్చాను కదా, బాగుంది. అది అది వినటానికి చూడడానికి కొద్దిగా ఒక థ్రిల్లింగ్ ఉంటుంది కదా, మామూలుగా జనరల్గా వేసుకోవడానికి, తమ్ము నీళ్ళు పెట్టడానికి, తెలుసుకోవడం అంటే మీ మీ లైఫ్లో జరిగిన విషయాలు కూడా తెలుసుకోవడానికి. అది ఎంత బాగా సెన్సేషన్ అయినా కూడా నేషనల్ దాకా అయింది, అది మంచి సెన్సేషన్. ఎంత సెన్సేషన్ అయిందో అంత చప్పగా చల్లారిపోయింది అది. ఓకే, అది ఏం చెప్పాలి, ఒక నవ్వు వస్తుంది, ఒక జోక్ లాగా. దానికి ఏంటి, బ్లాక్మెయిల్ చేశాను. ఏం లేదు, నాకు సంబంధం లేదు అది. ఆడేవాడు ఫాదరు పాస్టర్ అనమాట. ఒక 6-5 మంది వాళ్ళకి వాళ్ళకి ఏదో గొడవ ఉండి ఒక ఊరు, అది కదా ఏలూరులోనో, ఏలూరులో జరిగింది అది. ఏలూరులో ఒక పక్కన ఊర్లో ఎక్కడ చేస్తారు. ఆ ఊరోళ్ళు వాడిని నా పేరు పేరు చెప్పి వాడిని బెదిరించడమో ఏదో చేశారు. వాళ్ళు మీ పేరు వాడుకున్నారు? వాడుకున్నారు, అంత మించి ఏం లేదు. మీరు పరిచయం ఉన్నారా వాళ్ళకి ఎవరికన్నా అక్కడ? వాళ్ళేమో నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ, నా చుట్టాలు, నా బామ్మడుదలు ఏం కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు హర్ష నాకు తెలుసు అని నేను చెప్పుకుంటాను, అలా తెలుసు అని చెప్పుకుంటా. ప్లస్ ఏముంటుందంటే, మనం ఇప్పుడు నేను బయటకు వెళ్తున్న తర్వాత కలుస్తూ ఉంటారు కదా చాలామంది, ఇప్పుడు వచ్చిన తర్వాత సెల్ఫీ ఇవ్వసారు, ఫోటో ఇవ్వండి, అట్లా కలిసిన బ్యాచ్ ఆడు నా కొడుకులు. వాళ్ళు వచ్చి గుర్తుపడతారు కదా, నేను బయట మామూలుగా తిరుగుతూ ఉంటే హోటల్కి అయితే చాయ్ తాగడం అప్పుడు పైగా ఫేమ్లో కూడా అట్లా అట్లా పరిచయం అయ్యారన్నమాట. ఒక్కరోజు రెండు రోజులు పరిచయం ఏదోళ్ళతో. చాలామంది పరిచయం అవుతూ ఉంటారు కదా బయట వచ్చిన తర్వాత, దూరుతుంది సార్ మీ బాగుంటారు సార్, ఒకసారి ఫోటో ఇవ్వండి సార్, అట్లా ఉంటారు కదా. అట్లాగా పరిచయం అన్నమాట. ఓకే, అట్లా పరిచయం అయ్యి వాళ్ళు నా పేరు చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాడిని వాళ్ళకి ఏదో గొడవ పడ్డారు. వాడికి సంబంధించిన ఇంటి దగ్గర ఉందా ఏదో ఉంది మొత్తం అంటే, ఉండి నా పేరు చెప్పేసరికి వాడు భయపడ్డాడు. జనరల్ భయపడ్డాడు, నన్ను చూస్తేనే భయపడిన వాళ్ళు ఎట్లా ఉంటుంది తెలిసింది. అది నన్ను చూసి చాలా చాలా భయపడిపోతారు కదా. అంటేనే అప్పటికీ ఒక టాప్లో ఉండి ఒక గవర్నమెంట్కి ప్రత్యామ్నాయంగా నడుస్తున్న ఛానల్ అది. బయట ఎక్కడైతే అన్యాయం జరుగుతూ వచ్చి ఈ ఛానల్లో చెప్తున్నాడు, సొల్యూషన్ దొరుకుతుంది అన్న లెవెల్లో ఉండే టాప్లో ఉంది. అందులో నేను చేస్తున్నప్పుడు ఇంకా టాప్లో ఉంది అది. చాలామంది అనుకునే వాళ్ళు బయట కూడా అనుకుంటూ ఉంటారు, నేనే అప్పుడు అన్నిటి గురించి చెప్తా ఉంటాను కదా, మర్డర్స్ క్రైమ్స్ గురించి చెప్తా ఉంటే హర్షవర్ధన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చేసి సొల్యూషన్ చెప్తున్నాడు అని చాలామంది చెప్పుకునేవాళ్ళు నా దగ్గర నుంచి. సార్ మాది కూడా చెప్పండి సార్, మాకు ఇట్లా అన్యాయం జరిగింది అట్లా చెప్పుకుంటూ ఉంటారు బయట ఉంటారు. నేను చెప్పండి, నేను కాదండి, ఫలానా ఛానల్కి వెళ్ళండి మీరు, ఫలానా రిపోర్టరు అక్కడ అథెంటిక్గా ఉంటారు అది, నేను జస్ట్ వెళ్ళి చెప్తుంటా, నాకు ఏం సంబంధం ఉండదు. మీరు వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నారంటే వాళ్ళు మీకు న్యాయం అనిపిస్తే వాళ్ళు మీకు చేస్తారు అది. మీరు వెళ్ళి అక్కడ చెప్పండి అని చెప్పేవాడిని, నేను కాదని. వీళ్ళు వచ్చారు, వీళ్ళు మామూలుగా ఫోటోలు అది కావాలని ఎట్లా నేను చెప్తా ఉంటే మామూలుగా వెళ్ళి నా పేరును పేరు వాడు భయపడ్డాడు, భయపెట్టి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు మీకు కంప్లైంట్ ఇచ్చి చెప్పింది అంటే న్యాచురల్ వచ్చి వాళ్ళతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు. అది న్యూస్. ఇక అంటే ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారంటే అది ఇంకా న్యూస్ అవుతుంది కదా, అది దొరికింది కదా. ఇంకా మామూలుగా ఇంక వదలు రాయి కదా, ఛానల్స్ వదలవు కదా. ఇంకా తెలియదు కదా ఎవరికి ఏం తెలియదు, నేను ఎంప్లాయీ కాదన్న సంగతి బయట వాళ్ళకి ఎవరు తెలియదు. నేను కూడా ఎంప్లాయీ, అందులో పనిచేస్తున్నాను, పనిచేసిన ఒక ఉద్యోగి అని చెప్పేసి బయట వాళ్ళకి ఎవరు తెలియదు కదా. దాని ఒక సెన్సేషన్. ఎన్ని రోజుల్లో ఆ కేసు అయిపోయింది? ఒక ఎంత 1 మంత్ లోపులో అయిపోయింది. అప్పుడే తెలియ తర్వాత తెలిసిపోతుంది కదా ఎవరిది ఏమిటన్నది, ఆటోమేటిక్ తెలుసు కదా. మామూలుగా ఇప్పుడు అయిన తర్వాత పెట్టిన తర్వాత నిజాలు ఏంటన్నా తెలియదు. అది ఆ నిజం ఏంటనే తెలిసిపోయింది. ఎవరికి అయితే కంప్లైంట్ ఇచ్చారో వాడికే తెలిసింది, అరే ఇతనికి ఏం తెలియదు, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, మామూలుగా ఇట్లా ఇక వెళ్ళి చెప్పొస్తూ ఉంటాడు అన్న సంగతి వాడే కాంప్రమైజ్ అయిపోయి సార్ తప్పైపోయింది చెప్పి వచ్చి కాలు కొట్టుకున్నాడు. ఓకే, ఈయన కొడుకులు మొత్తం 5 వీళ్ళందరూ వచ్చి సారీ చెప్పారు. సారీ చెప్పి తప్పైపోయింది మాది క్షమించండి అంటే, ఇప్పుడు ఏం చేద్దాం, అది ఎఫ్ఐఆర్ ఏదంతా అయిపోయింది కదా అని చెప్పేసి అని. అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, అది ఒక దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కేసు వాపసు తీసుకోవాలని హైకోర్టులో పెడతాను, అక్కడ రావాలన్న కొడుకులారంటే వచ్చారు. అంత వచ్చిన సారీ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం అని అంటే హైకోర్టులో పెట్టేసి స్క్రాచ్. అంటే ఈ ఇష్యూ మీ కెరీర్కి, అంటే ఇప్పుడు మీడియాలో కావచ్చు, మీ జాబ్కి కావచ్చు, కెరీర్లో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందని?
చిన్నగా చేస్తారు కదా కొద్దిగా చేసింది కెరియర్ ఏది బయట మీడియా కెరీర్లో ఏం అది మనకి పెద్దగా ఎందుకంటే తెలుస్తుంది కదా ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా ఏంటన్నది వీడు ఉందా వీడు చేస్తాడా ఇప్పుడు నా సర్కిల్లో నేనంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఉందో నేనంటే ఏంటి తెలుసు కదా నా నేచర్ ఎట్లాంటిది ఏంటన్నది తెలుసు కదా వీడు చేస్తాడు ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తారనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఎప్పుడైనా తెలుస్తుంది అది సో ఎవరు నమ్మరు అది అని నమ్మరు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఏం కాలేదు కాబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది అంతే నాకు ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నందువల్ల ఏమైపోయిందంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ దానికి కొద్దిగా అవుతుంది కదా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను అప్పుడు ఆలోచించుకున్నాను ఇది సాగినంతకాలం బాగానే ఉంటుంది కదా ఇటువంటి జరిగినప్పుడు ఇక లేనిపోని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చుకుంటూ ఉండాలి ఎందుకులని చెప్పి అందుకనే కొంతకాలం అయిన తర్వాత చూద్దామని చెప్పేసి అని అనుకుని ఆ కొంతకాలం కొంతకాలం ఇట్లా లాంగ్ గ్యాప్ అయిపోయింది అంటే అప్పటి నుంచి వార్తలు క్రైమ్ వార్తలు చదవడం ఆగిపోయింది అప్పుడే అది అంతకుముందే అయిపోయింది ఓకే అప్రాక్సిమేట్లీ ఎన్ని రోజుల నెలలు కొన్ని రోజుల లేకపోతే వార్తలు చదవడం ఆగిపోయింది నేను చేస్తున్నప్పటికే అయిపోయింది ప్రోగ్రామ్ అన్నది ప్రోగ్రామ్ ఆగిపోయింది ఓకే ప్రోగ్రాము అప్పుడు నేను స్టార్టింగ్లో సెన్సేషన్ అయింది అప్పుడు ఏంటి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉండాలి అది ఓకే అవును హాఫ్ అన్ అవర్ దాంట్లో స్టార్టింగ్ ఇంట్రో మధ్యలో బ్రేక్ రెండు మూడు బ్రేకులు ఆ తర్వాత ఎండింగ్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంది మధ్యలో యాడ్స్ ఉంటాయి కదా యాడ్స్ అవి తీసుకుంటే అట్లా ఉండేది ఆ తర్వాత కొన్ని కొన్ని ఏవో కొన్ని కొన్ని మార్పులు అవి జరిగాయి కదా అప్పట్లోనే ఈ క్రైమ్ మీద కొంతమంది కేసు పెట్టారు అన్ని ఛానల్స్ స్టార్ట్ చేసినాయి కదా క్రైమ్ ప్రోగ్రామ్లో నా దగ్గర క్రైమ్ వాచ్ అని చెప్పి ఉండేది ఇంకోటి క్రైమ్ రిపోర్టర్ ఇంకోటి ఇంకో పేరు పెట్టుకున్నాడు ఇంకో ఛానల్ ఇంకో పేరు పెట్టుకున్నాడు అందరూ క్రైమ్ స్టార్ట్ చేశారు అది క్రైమ్ చేస్తే కొన్ని సంఘాలు మహిళా సంఘాలు కానీ లేకపోతే ఇంకొక కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి అంటే కోర్టులో కేసెస్ అయ్యి కోర్టులో కేసెస్ ఈ క్రైమ్ ప్రోగ్రామ్ వల్ల క్రైమ్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి వచ్చింది దాంట్లో కూడా చేశారు దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను కూడా ఓకే దాంట్లో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను నూతన్ ప్రసాద్ గారికి హెల్త్ బాగాలేనప్పుడు నేను ఒక దగ్గర దగ్గర ఒక 60-70 ఎపిసోడ్స్ నేనే చదివాది ఓకే ఓకే సో అప్పుడు ఏం చేశారంటే కొంతమంది కేసు వేశారు కోర్టులో కేసేసి ఈ ప్రోగ్రామ్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి అని ఈ పేర్లన్నీ అప్పుడు తీసేయాల్సి వచ్చింది క్రైమ్ అన్న పేరు తీసేసి ఇంకొక పేరు పెట్టుకున్నారు ప్రోగ్రామ్ కొంతకాలం ఆపేశారు ప్రోగ్రామ్ ఆఫీస్ ఏం చేశారంటే మళ్ళీ స్టార్ట్ చేశారు కొత్త పేరు పెట్టి అప్పటి నుంచి మీరు దూరంగా పెట్టినప్పుడు కూడా చేశారు ఓకే చేశాను తర్వాత తర్వాత ఏమైపోయిందంటే ఈ ఛానల్లో కూడా కొన్ని మార్పులు అవి జరుపుకుంటా హాఫ్ అన్ అవర్ బులెటిన్ని తగ్గించుకుంటూ మరి ఆ రీజన్స్ ఏంటనే నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను ఎంప్లాయిన్ కాదు కాబట్టి నేను వెళ్ళడం ఆ ప్రోగ్రామ్ ఉంది ఆ టైం చెప్పడం అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చే ప్రోగ్రామ్ ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ఇంట్రో అది తీశారు బ్రేకర్ అనేది తీశారు మామూలుగా అసలు ఆ ప్రోగ్రామ్ అనేది సిగ్నేచర్ అంటే జస్ట్ ఒక 1-2 వచ్చి ఒక యాంకర్ పార్ట్ లాగా యాంకర్ పార్ట్ యాంకర్ పార్ట్ అది కూడా ఏంటంటే ఒక ట్రెండే ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక 5-6 చదివేవాడిని ఇప్పుడు ఒక 1 or 2 ఫర్ ద టైమింగ్ మధ్యలో వేసుకున్న టైంలో ఒక 10 నిమిషాల కింద కుదించేసుకుంటూ వచ్చేసారనమాట అట్లా ప్రోగ్రామ్ అంతా టోటల్ ప్రోగ్రామ్ అప్పుడే పోయింది అది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసినట్టున్నారేమో మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశారేమో కానీ నేను చేస్తున్న కంటే ముందరే ప్రోగ్రామ్ అయిపోయింది ఆ తర్వాత ఇది జరిగింది ఇది జరిగి కొద్ది గ్యాప్ వచ్చింది వెంటనే చేయడం కూడా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే నైతిక బాధ్యత అంటారు కదా ఓకే ఇప్పుడు అదొకటి పేరున్న ఒక ఛానల్ అది పేరున్న ఒక ఛానల్లో నా మీద ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ అనేది అబద్ధము అది ప్రూవ్ కాలేదు ఆరోపణ అన్నది కొట్టేశారు అంత అయ్యి జరిపోయింది బట్ ఈవెన్తో నేను మళ్ళీ కనిపించాను చూసిన వాళ్ళు కూడా అరే చెప్పు మొన్నదాకా వీటి ఇట్లా అయింది ఇట్లా చెప్తారు అని నేనే ఎందుకు మనకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని కొద్దిగా దూరం ఉండి తర్వాత చూద్దాంలే అన్నట్టు అట్లా గ్యాప్ పెరిగిపోయింది ఈ లోపల సరే సినిమాలు చేసుకుందాం ఇంకోటి చేసుకుందాం మనకి ఎట్లా జాబ్ ఉందని చెప్పేసాను హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ